అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఆర్డిటి హాస్పిటల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు బృందం కార్మిక కర్షక విద్యార్థి విభాగం సభ్యులు కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం స్థానిక ఆర్డిటి హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు రక్తహీనత కలిగిన స్త్రీలకు రక్తం అత్యవసరం ఉన్న కూడా వెంటనే దాతలు ఎవరూ ముందుకు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను తెలుసుకుని ఒక బృందంగా ఏర్పడి స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేయటం వల్ల ఏమీ కాదని, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, వెంటనే కొత్త రక్త కణాలు పెరుగుతాయని అవగాహన కల్పించారు. ఈరోజు 100 మంది పైగా రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి గుర్తింపు కార్డును బహుకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సెట్టూరు ఎంఈఓ ఎం శ్రీధర్, బ్రహ్మసముద్రం ఎంఈఓ ఓబులపతి, దుర్గం రక్తదాతల ఫౌండర్ కంబాల తిమ్మారెడ్డి, ఎస్పీ హాస్టల్ వార్డెన్ నాగరాజు, కెంచంపల్లి హెడ్ మాస్టర్ తిప్పేస్వామి తదితరులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అందరికీ జై భీములు. నేడు స్థానిక ఆర్డిటి హాస్పిటల్ నందు కళ్యాణ దుర్గంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే, చాలామంది ఉద్యోగులు మరియు తర్వాత ఆర్డిటి హాస్పిటల్కి గమనించి చిన్నపిల్లలు మరియు మహిళలు, వృద్ధులు చాలామంది అవేర్నెస్ లేకుండా కోవిడ్-19తో చాలా ఇబ్బందులు పడి రక్తపు కొరతతో చాలామంది మరణపు అంచుల దాకా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని గమనించి మేము ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ కలిసి సమైక్యతతో ఒక 2 రోజులు ప్రణాళిక చేసుకొని ఒక పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి రక్తదాన కార్యక్రమాన్ని యువతీ యువకుల్ని అందరినీ కూడా, సమాజంలో చైతన్యం ఉండే వాళ్ళందరినీ కూడా ఆకర్షించి రక్తపు కొరత అనేది తీర్చడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇది కేవలం కళ్యాణ దుర్గము, రాయదుర్గము, మరి బత్తలపల్లి అనేక ప్రాంతాల్లో బీద వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సామాజిక బాధ్యతతో, ఒక నైతిక విలువలతో యువతకు ఒక మార్గదర్శంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి ఒక 3 నెలలకు ఒక మారు నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మా ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కూడా, విద్యావంతులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికి దాదాపుగా 70 మంది దాకా రక్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు మిగిలిన వారు యూత్ చేయూత అందిస్తే భవిష్యత్తులో మరింత కూడా మేము పుంజుకొని కళ్యాణ దుర్గం ఆర్డిటి హాస్పిటల్ కానీ, బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్లో కానీ, లేదంటే జిల్లాలో కానీ అందరి యువతి యువకులను కూడా చైతన్యపరుస్తూ రక్తపు కొరత లేకోకుండా మేము చేయాలని చెప్పేసి మా ఆశ. కరోనా విజృంభిస్తున్నటువంటి వేళల్లో రక్తపు కొరత అనేటువంటిది జిల్లా వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ కరోనా భయంతో దాతలు కూడా ముందుకు రాకపోవడంతో రక్త నిధుల్లో రక్తం లేకపోవడం వల్ల తలసేమే వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకైతేనేమి, తర్వాత గర్భిణీ స్త్రీలకైతేనేమి, తర్వాత ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అటువంటి వాళ్ళకు కూడా రక్తం దొరకకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించినటువంటి కళ్యాణ దుర్గం ఉపాధ్యాయ సంఘాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు అంతా కూడా కలిసి ఈరోజు ఒక రక్తదాన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపుగా ఈరోజు ఒక 70 మంది వరకు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినారు. ఇది ముందు కూడా కొనసాగిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు కళ్యాణ దుర్గం హాస్పిటల్లో దాదాపుగా 20-30 డెలివరీస్ జరుగుతుంటాయి. వాళ్ళు ఒక 5-6 మందికి ప్రతిరోజు రక్తం అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రతిరోజు లైవ్ డోనర్స్ ద్వారా రక్తం ఇప్పించడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా 2 ఫిబ్రవరి నెలలో మేము దుర్గం రక్తదాతలు అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినాము. ఆ గ్రూప్ ద్వారా దాదాపు ఇప్పటివరకు ఒక 400 మందికి రక్తదానం చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఇంకా ఎక్కువ మందిని చేర్చుకున్నటువంటి ఉద్దేశంతో ఒక దుర్గం రక్తదాతలు అనేటువంటి ఒక లింక్ను కూడా తయారు చేసినాము. దాన్ని త్వరలోనే ఆవిష్కరించి ఇంకా భారీ ఎత్తున ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా రక్తం 1 గంట లోపలే వాళ్ళకి మేము ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. దీనికి సోదర ఉపాధ్యాయ ఒక దివ్యాంగుడు వచ్చేసి వేపలపర్తి అంత దూరం నుంచి వచ్చేసి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళ డాక్టర్ కూడా ఈరోజు రక్తదానం, 2 మహిళా డాక్టర్లు కూడా రక్తదానం చేయడం జరిగింది. అంటే
పురుషులతో పాటు స్త్రీలకు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామము. మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా మిత్రబృందం అందరితో కలిసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అది కళ్యాణ దుర్గంలో రక్త కొరత లేని కళ్యాణ దుర్గంగా తయారు చేస్తామని చెప్పేసి మీ అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను.